ఈవిడుగా డబ్బులు ఎగ్గొట్టాడు రా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆడి దగ్గర డబ్బులు వసూలు చేయాలంటే అది ఉండాలన్నా. అదంటే? అదంటే కిడ్నీ. వారిని అబ్బా దీన్ని మెదడంటారా, కిడ్నీ కింద ఉంటది. ఆ మాత్రం తెలుగు మాకు తెలుసు, జపాన్ భాషలో మెదడిని కిడ్నీ అంటారు. నాన్న తమకి జపాన్ భాష కూడా వచ్చా? మరి జపాన్ భాషలో కిడ్నీ ఏమంటారు నాన్న? అతను తురితే. ఏంటి అతన్న తొరితే? తొట్టిలో కొడితే. నీ అబ్బా పెద్ద అన్ని భాషలు వచ్చిన వాళ్ళగా పోజు కొట్టబాక. ఏదో నీ పక్కన సంచి చేసుకుని తిరుగుతున్నాను కాబట్టి పబ్లిక్ కి వెదవలా కనపడుతున్నాను. లేకపోతే మన కిడ్నీ పవర్ నీకేం తెలుసు అన్న? ఆహా అంత పవర్ఫుల్ కిడ్నీ బాబు, ఏది దాని పవర్? అంటే ఒక్కసారి ఊరికి విసురుతాం ఏంటి మందంత పందేల పద్ధతి. ఎంత? పది. నువ్వు పది అయితే నేను వంద. వంద పద విసురుతా అన్నా. నేను ఇప్పుడు ఈ నీళ్ళలోకి దిగి ఏమి చేస్తే నువ్వు నేల మీద ఉండి అది చేయాలి. కొంపదీసి సన్నాసి గారు గాల్లో ఏదమంటాడా? ఈడికి అంత కిడ్నీ ఎక్కడది, బ్రెయిన్ ఎక్కడది? ఓకేరా. ఓకే జై భజరంగ బలి. అన్నా నీ పుట్టినరోజు నాకు మందు పట్టి పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అన్న. నీ పుట్టినరోజు, నీ నోములు పండిన రోజు. నేలమాపరా, అసలు జనం మందులో ఉన్నారు, మొహం పగలు కొడతారు. అది వచ్చాడు ఏం కావాలి చెప్పు. చూడు బాబు, మా అన్నకు మెక్డోల్ బ్రాంది చిన్న స్మాల్, నాకు స్కాచ్ లార్జ్. మా అన్నకు అందులోకి మామూలు వాటరు, నాకు బిస్లరీ సోడాలు రెండు పట్ల. మా అన్నకు నంజుకోవడానికి నిన్నటిదైనా మిగిలిపోయింది ఉంటే ఒక్క రూపాయి బూంది. నాకు మాత్రం ఫ్రెష్ చికెన్ 65 పట్రాపా. ఓకే సార్. ఇదిగో బాబు నువ్వు అయ్యే వద్దుగానే చూడేమనుకో, నేను మళ్ళీ పిలుస్తాను. అదేంటన్నా? ఏంటన్నా తమరికి స్కాచ్ చిల్లీ చికెన్ బిస్లరీ వాటర్? ఎస్. ఇవన్నీ తీసుకోవడానికి తమరు నాకంటే ఇందులో గొప్పండి. అన్నో ఎవడి లెవెల్ ఆడుకుంటదిలే గానీ అయినా బర్త్డే పార్టీ కానీ తీసుకొచ్చిన నేను అవమానించడం బాగోలేదన్నా. నీ పార్టీ అలాకొకటి. సరే ఓ పని చేద్దాం రా చెప్పు. నీకు నాకు చిన్న పందెం. పందెమా? అందులో నువ్వు కనుక గెలిచావు అనుకో, నీకు స్కాచ్ చికెన్ ఫిష్ ప్రాన్స్ మటన్ ఆడితో పాటు సరిగ్గా నీకు మళ్ళీ ఉంటుంది చూడు, దాని మాంసం కూడా పెట్టిస్తా. రెడీ. నేను చేత్తో చేసే పని నువ్వు కాల్తో చెయ్యాలి. హలో నమస్తే. నమస్తే. హలో ఏంటన్నా తగ్గుతున్నావు? టీవీ కానీ చేయగానే ఏమైనా వచ్చిందా? సరే గాని ఈ జనానికి అప్పు కావాలంటే తిరుపతి గుడి చుట్టూ తిరిగినట్టుగా నా ఇంటి చుట్టూ గుడ్డు 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 గుడ్డుకుని మనం తిరుగుతారు కదా. మరి ఇప్పుడు నాకు ఒంట బాగాలేదు, ఒక్కడ కూడా చుట్టానికి రాలేదట్రా. పిచ్చన్నా నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లే, నీ దాకెందుకన్నా? ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు, దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు. అదన్న పబ్లిక్ లో నీ ఫేస్ వాల్యూ. జరంగా ఉన్నప్పుడు జోక్లు అయిపోక. జోక్ కాదన్నా నిజం. ఒక్క 300 ఇలా కొట్టు, దాంతో నీ ఫోటో తయారు చేయించి అపోలో హాస్పిటల్ సెంటర్ లో పెడతాను. దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడకపోతే సంవత్సరం పాటు నీ దగ్గర ఫ్రీగా ఉద్యోగం చేస్తానన్నా. అంతేనట్టవా? నేమి తొట్టు. సరే కానీ ఇదిగా తీసుకో తీసుకో. అలాగా పనిలో కనుక ఏమన్నా తేడా వచ్చిందో, ఆ సెంటర్ లో ఉండేది నా ఫోటో కాదు,
నిన్ను చంపి నీ శిలా విగ్రహం పెడతా. మాటలద్దు, రేపు పొద్దున అపోలో హాస్పిటల్ సెంటర్కి వెళ్ళి చూసుకో, అప్పుడు మాట్లాడు. ఓకే ఓకే. కొట్టేసి చింపాంజి గంటే నేను దెబ్బ కొట్టలేదు కదా. అక్కడ జనం క్యూలు నుంచున్నారంటే మన అభిమానులు ఉంటారు. ఏమేశారా, ఎలా ఉంది మన పొట్ట? ఏంటే అదే ఎలా ఉందన్న మన పబ్లిసిటీ? వెరైటీగా ఏర్పాటు చేశా, కత్తిలాగా ఉంది కదా. అన్నా ఒక పని చెయ్యన్న, వదిన ఫోటో కూడా ఇచ్చావు అనుకో, స్త్రీలు అనే చోట అంటిచ్చేస్తాను, ఫ్యామిలీ పబ్లిసిటీ అదిరిపోతే. ఆ చేత్తోనే నీ ఫోటో కూడా ఇచ్చావు అనుకో, స్త్రీలు పురుషులు కాని వాళ్ళ చోట ఉంటుందే అక్కడ అంటిస్తాను. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Salamkona Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.